Hello friends, welcome back to my channel. Ela unnaru meerandaru ela unnaru na kinda comment section lo share cheseyandi. Nenaithe chala chala baaguna. So ee roju video lo topic entante na daggara unna sarees collection anamata. Nenu already previous video lo sarees collection chesanu. Aa videos anni kuda chala mandiki baa nachayanta. Inka na daggara evaina sarees unnaya, daniki blouses different ga evaina stitching cheyinchukunnana, tailor address and details, contact details tho kuda maaku okkasari malli video ni evaina unte post cheyandi ani cheppi oka requested, idi oka most requested video anamata. Chala mandi nanu adugutunnaru. So andukane nenu ikkada mummy vanti kochanu kada, lockdown ki 2 months ayipindani. మమ్మీ వాంటికి వచ్చేసి ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళలేదు. సో మమ్మీ వాంటి దగ్గర ఉన్న నా శారీస్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అండ్ కాంట్రాస్టింగ్ శారీస్కి కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నాను, అవి నేను డిఫరెంట్గా ఎలా ఉన్నాయి అని చెప్పి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో నేను మొత్తం చూపించేస్తాను. దాంతోపాటు నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ట్రైలర్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. తప్పకుండా ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ చేయండి. ఎందుకు అంటే నేను ఈ శారీస్కి ఉన్న బ్లౌజెస్ కూడా నేను వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మొత్తం కూడా హైదరాబాద్లోనే అపర్ణ టైలర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటానమాట. సో ఇవి కూడా అక్కడ నుంచి చేయించుకున్నాను. వాళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మగ్గం వర్క్స్, వాళ్ళు ఓన్ డిజైన్స్ ఉంటాయన్నమాట. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. నేను ఈ వీడియోలో షూట్ చేసిన తర్వాత చాలామంది నా యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఉన్నారంట. అందరికి కూడా చాలా బాగా నచ్చాయంట. ఒక బ్లౌజ్ ఇచ్చిన తర్వాత ఒకటికి ఇంకొక 4 ఇవ్వాలి అన్నంత బాగున్నాయంట. చాలామంది అలా ఇస్తున్నారంట, తను కూడా నాకు చెప్పింది. సో అందుకని మీరు కూడా ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లోనే కాకుండా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. తన దగ్గరికి తను కాంటాక్ట్ చేస్తే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి కొరియర్ కూడా చేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా కొరియర్ చేస్తుంది. సో కొరియర్ ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు కొరియర్ ఛార్జెస్ కూడా తనే తీసుకుంటుంది. నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఒకసారి ఉంటే కాంటాక్ట్ చేయండి మీకు నచ్చితే కనుక. సో ఫ్రెండ్స్ ఇంకా అసలు ఆలోచించి ఎక్కడ వీడియో స్టార్ట్ చేద్దామా. సో ఇంకా నా ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. ఎల్లో అండ్ ఇది ఎల్లో కూడా కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం కూడా. ఇది వచ్చేసి ప్యూర్ పట్టు శారీ. సో ఇది లైట్ వెయిట్ పట్టు అనమాట. పెద్దగా వెయిట్ అనేది ఉండదు. కలర్ మాత్రం చాలా బాగుంటుంది. కట్టుకుంటే ఎవరికి కూడా చాలా ఎవరికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. జస్ట్ జరీ బుటా వచ్చేసింది శారీ మొత్తం కూడాను గ్రీన్ కలర్ మీద అండ్ ఆరెంజ్ కలర్లో పళ్ళు వచ్చింది. మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి శారీ అంతా కూడా ఇదే. సో గ్రీన్ అనమాట. మొత్తం పళ్ళు మాత్రం ఇలా వచ్చింది. చాలా బాగుంటుంది. కట్టుకుంటే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది దీనికి. సో నేను దీనికి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఆ బ్లౌజ్ ఎలా ఉంది అని చెప్పి చూపిస్తాను. అంటే ఇది నేను తీసుకున్నాను రెడీమేడ్ బ్లౌజ్ అండి. దీనికైతే పట్టు శారీకి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నాను. ఈ శారీ 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఆ శారీకి బ్లౌజ్ ఇప్పుడు నాకు పట్టట్లేదు. సో దానికి నేను బయట తీసుకున్నాను అనమాట రెడీమేడ్ క్లాత్. ఇది మల్టీ కలర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను. సో దీనిలో వచ్చేసి పింక్, గ్రీన్, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. మల్టీ కలర్ బ్లౌజ్ దేని మీదకైనా కానీ చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 5-6 శారీస్ మీదకి యూజ్ చేస్తాను. ఇది ఒక బ్లౌజ్ని చాలా బాగుంటుంది. ఇది కూడా నేను హైదరాబాద్లోనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మామూలుగా ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నా కానీ స్టిచ్చింగ్ మాత్రం అక్కడే చేయించుకున్నాను. అక్కడైతే బాగుంటుంది స్టిచ్చింగ్. మనకి స్టిచ్చింగ్ బాగుంటేనే బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది. సో బ్లౌజ్ లుక్ పోకూడదు అని చెప్పేసి నేను అక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. దీని మీదకి కాకుండా చాలా శారీస్ మీదకి ఇంకా 4-5 శారీస్ మీదకి నేను యూజ్ చేస్తాను. దీని మీదకి చాలా బాగుంది. డిఫరెంట్గా కాంట్రాస్టింగ్గా ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ కూడా నన్ను చాలామంది అడిగారు ఈ బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి. ఇదండి ఈ శారీ మీదకి. దీని మీదకి వచ్చేసి పట్టు బ్లౌజ్ ఉంది. దీనిలో వచ్చిన పట్టు బ్లౌజ్ గ్రీన్ వచ్చేసి, దానికి వచ్చేసి బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది. అది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను కానీ అది ఇప్పుడు టైట్ అయిపోయింది, సరిపోవట్లేదు అనమాట. సో సరిపోవట్లేదు కదా, ఏం చేయాలి అని చెప్పి అన్నిటికీ మగ్గం వర్క్స్ పెడితే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, ఎక్స్పెన్సివ్, ఎందుకులే ఇలాంటి శారీస్ కూడా అని చెప్పేసి నేను ఇలా చూస్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్కి ఇదనమాట. నచ్చిందా మీకు? సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ శారీ అనమాట. జస్ట్ రీసెంట్గా తీసుకున్నానండి నేను ఈ ఫ్యాన్సీ శారీకి. ఇంకా ఫాల్ కన్నా ఏమీ వేయించలేదు. ఇది కూడా స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. శారీ మొత్తం కూడా జస్ట్ ఎంబ్రాయిడరీ లాగా ఫ్లవర్స్ అనమాట. చాలా తక్కువ కాస్టే పడింది. నేను మదీనా అని చెప్పి వీడియో షూట్ చేస్తూ ఉంటాను కదా మీకు, తక్కువ శారీస్ కాస్ట్ అని చెప్పి అక్కడే తీసుకున్నాను నేను ఈ శారీ. ఈ శారీ వచ్చేసి 500 అలా పడింది అనమాట శారీ కాస్ట్. సో దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ అయితే మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఏదో ఒకటి సంథింగ్ చేయించాల్సి వస్తుంది. ప్లెయిన్ వేసుకుంటే బాగోదు కదా. సో అందుకని దీని మీద కూడా నేను ఇదే బ్లౌజ్ని చూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో కూడా సేమ్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ గోల్డ్ వచ్చింది. గోల్డ్ దేని మీదకైనా వేసుకోవచ్చు కదా. సో దీని మీద కూడా ఈ శారీ మీద కూడా ఈ బ్లౌజ్ చాలా కాంట్రాస్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దీని మీద కూడా నేను ఏదో చూస్ చేసుకున్నాను. 4-5 శారీస్ మీదకి యూజ్ చేస్తాను కదా, వాటిలో ఇది ఒకటి అనమాట. దీని మీద కూడా నేను ఏదో చేసుకున్నాము. ఇంకా బ్లౌజ్ సపరేట్గా తీసుకోవద్దు. దీనిలో ఉన్న బ్లౌజ్ కూడా కుట్టించినా కానీ టైం వేస్ట్, దాంతోపాటు కాస్ట్ కూడా వేస్ట్. ఎందుకు ప్లెయిన్ బ్లౌజ్ బాగోదు అని చెప్పి దీని మీద కూడా నేను ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా అనమాట. దేని మీదకైనా కానీ చాలా బాగుంటుంది ఈ బ్లౌజు. So next one వచ్చేసి ఇంకొక పట్టు సారీ అండి. ఇది నేను మొన్న సారీ డ్రేపింగ్ వీడియోలో తీసుకున్నాను, కట్టుకున్నాను. సో చాలా మంది అడిగారు పట్టు సారీ చాలా బాగుందండి, దానికి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా బాగుంది, ఒకసారి వీడియో షూట్ చేసినప్పుడు నాకు దాని బ్లౌజ్ సారీ డీటెయిల్గా ఒకసారి చూపించండి అని చెప్పి నేను ఎప్పుడు ఈ శారీని కానీ బ్లౌజ్ కానీ మీకు చూపించలేదు. ఎందుకంటే ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అనమాట. సో నేను అందుకనే ఎప్పుడు మీకు హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు నా శారీస్ కలెక్షన్లో మీకు ఎప్పుడు ఇది చూపించలేదు. సో ఇదనమాట శారీ మొత్తం కూడాను మీరు మొన్న చూసే ఉంటారు శారీ డ్రేపింగ్లో క్లియర్గా. బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది, ప్యూర్ పట్టు శారీ. ఇది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ, వెయిట్ కూడా ఉంటుందండి, ఇది కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట శారీ. సో దీనికి వచ్చేసి నేను బ్లౌజ్ రీసెంట్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అపర్ణ ట్రైలర్స్ దగ్గరనే. అదేంటి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్ ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. దాని తర్వాత నేను ఇలా కాంట్రాస్టింగ్గా ఉంటే బాగుంటుంది ఈ శారీకి గౌతమి అని తను చూస్ చేసిందనమాట, చెప్పిందనమాట. సో తను చెప్పినట్లు నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు ఓవెల్ షేప్ వర్క్ చేసింది, మొత్తం మగ్గం వర్క్ అనమాట. ఇది వచ్చేసి కాస్ట్ 2500 అలా పడిందండి నాకు. ఇక్కడ వచ్చేసి ఓవెల్ షేప్ వర్క్ చేసింది, దాని చుట్టూ కూడా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ ఇట్లా బొటీస్ లాగా వేసింది, ప్లెయిన్గా లేకుండా మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేసింది. చూడండి చాలా బాగుంది, నైట్ టైం మాత్రం పార్టీ వేర్ లుక్కి చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం కూడా స్టోన్స్ అనేది స్టిక్ చేసింది, ఓవెల్ షేప్ చుట్టూ కూడా ఇదే విధంగా వర్క్ అనేది చేసింది. వర్క్ మొత్తం కూడా ఇలా ఉంది, హ్యాండ్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది కంప్లీట్గా. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. సో 2 సైడ్స్ కూడా ఇదే ఎల్బో హ్యాండ్స్ సేమ్ వర్క్, ఇక్కడ ప్లెయిన్గా లేకుండా జస్ట్ బూటీస్ లాగా వేసింది. సో ఫ్రంట్ వచ్చేసి సింగిల్ సైడ్ మాత్రం వర్క్ చేసింది ఇదే విధంగా. జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. వర్క్ మీకు నచ్చితే కనుక ఒకసారి కాంటాక్ట్ చేయండి, బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంది, మ్యారేజ్ కానీ మన ఇంట్లో పార్టీస్కి ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటుంది. సో ఇది నేను మా శారీ మా చెల్లి మ్యారేజ్కి వేసుకున్నాను. నేను ఆ పిక్ కూడా సైడ్ని యాడ్ చేస్తాను. చూసారు కదా, బ్యాక్ అంతా కూడా ఇదే వర్క్ అనమాట. సో సింపుల్ నెక్, డీప్ నెక్కే కానీ రౌండ్ నెక్కే. రౌండ్ నెక్కి ఈ విధంగా వర్క్ అనేది చేసింది. సో ఫైనల్గా మొత్తం కూడా జర్దోజీ కూడా వచ్చింది దీంట్లో, కనిపించకుండా ఉంటుంది కదా సింపుల్గా జర్దోజీ వర్క్, ఆ వర్క్ వచ్చింది. ఇది కలర్ కాంబినేషన్స్ చూసారా, ఏమేం కలర్స్ తీసుకుంది, స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్, ఎల్లోయిష్ కలర్ తీసుకుంది. ఎందుకంటే శారీ కలర్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కదా, సో ఆ కలర్స్ థ్రెడ్స్ని యూజ్ చేసి ఇక్కడ వర్క్ చేసింది. పింక్ బ్లౌజ్ అయినా కానీ చాలా కాంట్రాస్టింగ్గా చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ వేసుకుంటే. నాకు అంతకుముందు నేను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నాను, అది కూడా చూపిస్తాను మీకు చూడండి కావాలంటే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదనమాట ఇంకొక బ్లౌజ్, దానిలో శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది. దీనికి నేను 2000 అబోవ్నే పెట్టాను. సో ఇది వచ్చేసి విజయవాడలో చేయించుకున్నాను నేను వర్క్. సో నాకు అస్సలు నచ్చలేదు, వర్క్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ పెట్టాను అనిపించింది. మొత్తం ఏం లేదండి స్టోన్ వర్కే చేశారు, సింపుల్గా చిన్న చిన్న బోటీస్ లాగా వేసి చుట్టూ ఒక థ్రెడ్ ఇచ్చేసారు స్కై బ్లూ కలర్. సో బ్లౌజ్ వచ్చేసి నేను హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇది. అప్పుడు మాత్రం పర్లేదు బాగుంది అనిపించింది, కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత అసలు ఈ బ్లౌజ్ నేను టచ్ కూడా చేయలేదు. సో ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదే అనమాట, సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చాడు బ్లౌజ్. సో అప్పుడు నేను కాంట్రాస్టింగ్ స్టిచ్చింగ్ చేయించుకోలేని ఐడియా నాకు అసలు రాలేదు. సో తన ఇచ్చిన ఐడియానే నాకు ఇప్పుడు రీసెంట్గా అది, సో అప్పుడు నాకు బాగా నచ్చింది అనమాట. సో ఈ బ్లౌజ్ నేను అసలు యూజ్ చేయట్లేదు, కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాను, చాలా వేస్ట్ అనిపించింది ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్కి అసలు కొంచెం కూడా తేడా లేదనమాట. ఏమి అసలు డిఫరెన్స్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, ఇది వేస్తే అసలు ఒక లుక్ ఉంది, ఇది వేస్తే ఒక లుక్ ఉందనమాట. సో ఇదనమాట బ్లౌజ్ అయితే ఇది, దీని లుక్ అయితే ఇది. సో చూసారు కదా ఎలా ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈ శారీ గురించి. 2 బ్లౌజెస్ తీసుకొని ఇలా వేస్ట్ చేశాను, ఒక బ్లౌజ్ మాత్రం అసలు వేస్ట్ చేశాను. ఇంకా అసలైతే వేసుకున్నాను, వేసుకోవట్లేదు అనట్లేదు. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి ప్యూర్ టిష్యూ పట్టు శారీ అనమాట. నన్ను చాలామంది కమ్యూనిటీ ట్యాబ్లో ఈ ఫోటోని పోస్ట్ చేశాను, అప్పుడు నన్ను అడిగారు దీని గురించి, ఈ శారీని ఒక్కసారి చూపించండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అని చెప్పి. నిజంగా చాలా బాగుంది. ఇది వచ్చేసి నీట్గా నేను డ్రై వాష్ చేయించుకుని పెట్టుకున్నాను, పేపర్ వేసి ఐరన్ కూడా చేశారు. చూసారు కదా ఇది వచ్చేసి 2 కలర్ కాంబినేషన్లో ఉందండి, ఎల్లో అండ్ ఇది వచ్చేసి పింక్, ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం కూడాను. చూడండి ఒక్కసారి ఇదనమాట, సూపర్గా ఉంటుంది శారీ. నేను పక్కన పిక్ కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాను. పళ్ళు మొత్తం కూడా ఇది, శారీ మొత్తం కూడా ఎల్లో అనమాట. సో లైటింగ్కి మీకు ఎలా కనిపిస్తుందో చూసారు కదా, ఇది వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీకి నేను బ్లౌజ్ వచ్చేసి This is Maggam work blouse and embroidery work blouse and mata chala takku stitching change chala takku padindi asli work kuda chala baagundi mottham kuda idi mirror work anamata so middle vachesi pedda mirror veyinchukune chuttu kuda chinna chinna mirrors veyinchukunnanu chala chala baagundi blouse anta kuda look matram baagundandi mari heavy ga kottesnat lekunda chala decent ga undi ee saree blouse veskunte look matram awesome anamata cost kuda chala takkuve nenu idi kuda same tana daggara apana daggare oka maggam work se kaakunda tana daggara embroidery work kuda chepis తన దగ్గర లేదు కానీ చేపిచ్చిస్తుంది చా మనకి బాగా సెలెక్ట్ చేస్తుంది అన్నమాట ఏ సారీకి ఏ వర్క్ అయితే బాగుందో సో ఇది కూడా తనే చేసి ఇచ్చింది చూసారు కదా ఎంత బాగుందో సో ఫ్రంట్ టూ హ్యాండ్స్ కి వచ్చేసి ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది అన్నమాట చాలా మంది నన్ను అడుగుతున్నారు ఈ బ్లౌజ్ గురించి చూపించండి అని నేను మన కమ్యూనిటీ ట్యాబ్ లో చేసినప్పుడు సో అందుకని చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదే మిర్రర్ వర్క్ అన్నమాట సో కనిపిస్తుందా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక పట్టు సారీ అండి ఇది నేను మమ్మీది అన్నమాట సో ఈ సారీకి నేను వర్క్ చేయించాను ఇది కూడా బ్లౌజ్ కి అందుకని నేను చూపిస్తున్నాను సో మమ్మీ చేయించిన రీసెంట్ బ్లౌజ్ అన్నమాట వర్క్ అన్నమాట ఇది నేను చెల్లి పెళ్ళికి మ్యారేజ్ కి చేయించాను నేను అది చేయించుకున్నాను మమ్మీకి ఇది చేయించాను సో ఈ సారీ వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మొత్తం కూడా చాలా వెయిట్ ఉంది హెవీగా ఉంది పట్టు సారీ ఇది కూడా ప్యూర్ పట్టే ఇది రీసెంట్ గా తీసుకున్న పట్టు సారీ కాదు చాలా ఇయర్స్ అయిందని తీసుకొని సో దానికి బ్లౌజ్ కూడా దీనికి కూడా పాడైపోయింది అన్నమాట సో దీనికి కూడా నేను ఎక్కువ కాస్ట్ అండ్ ప్యూర్ పట్టు శారీ కాబట్టి కొంచెం మంచిది అని చెప్పి దానికి నేను వేస్ట్ చేయకుండా మగ్గం వర్క్ చేయిద్దాము ఎందుకులే అని చెప్పేసి ఇలా ఆ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేయించాను మగ్గం వర్క్ వచ్చేసి నేను ఇది వచ్చేసి మెరూన్ కలర్ లో మగ్గం వర్క్ చేయించాను చూస్తున్నారు కదా మామిడి కింద డిజైన్ చాలా బాగుంది చాలా సింపుల్ గా ఉంది తక్కువ కాస్ట్ అండి ఇది 1500 లోపే అయిపోయింది విత్ స్టిచ్చింగ్ తో 1500 1000 ఏవో 1500 లోపు ఒక 1200 1300 అలా ఉంటుంది నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు సో ఇదైతే కాస్ట్ అయితే చాలా తక్కువ వర్క్ కూడా బాగుంది చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వచ్చింది వర్క్ డిఫరెంట్ గా ఉంది వర్క్ అంతా కూడాను సో ఇది వచ్చేసి గోల్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ కుందన్స్ వచ్చాయి మెరూన్ కలర్ కుందన్స్ మొత్తం కూడా లోపల జర్దోజీ వరకు వచ్చింది సో హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ మామిడి కింద డిజైన్ అండ్ హ్యాండ్కి ఎడ్జ్ పార్ట్ వచ్చేసి ఇలా వర్క్ చేశారు మొత్తం కూడా హ్యాండ్ అంతా కూడా సింపుల్గా ఉంది సో బ్యాక్ సైడ్ అంతా కూడా ఓవరాల్ లుక్ వచ్చేసి బ్లౌజ్కి ఇది సో ఇది వచ్చేసి బ్లూ కలర్ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని చూస్ చేసుకున్నాను ఎందుకంటే శారీ వచ్చేసి మెరూన్ కలర్ కదా సో పళ్ళు పార్ట్ వచ్చేసి బ్లూ అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇలా ఉన్నాయి బ్లూ కలరే ఆ పట్టు క్లాత్ తీసుకొని చేయిద్దామని చెప్పి ఇలా చేయించాను ఫ్రంట్ వచ్చేసి సింగిల్ సైడ్ ఇదే వర్క్ మొత్తం కూడా ఇది ఒక డిఫరెంట్ వర్క్ అండి నేను కంప్యూటర్లో సిస్టంలో చూసి ఓకే అని చెప్పేసి ఓకే చేసేసాను అంతకుమించి ఏం లేదు దీని గురించి కానీ చాలా తక్కువ కాస్ట్లో అయిపోయింది చాలా బాగుంది అనిపించింది 1200 1300 పడినట్టు నాకు కరెక్ట్గా ఐడియా లేదు అంతే అంతకుమించి ఏం లేదు విత్ స్టిచ్చింగ్తో చాలా బాగుంది నెక్స్ట్ ఇదండి ఈ శారీ వచ్చేసి నాకు ఎవరో పెట్టారు సో ఇది ఎందుకులే అని చెప్పేసి నేను మా మమ్మీకి ఇచ్చేసాను నాకు సెట్ కాదు అని చెప్పేసి సో అత్తయ్యకి కానీ మమ్మీ కానీ ఇద్దాం అనుకున్నాను సో మమ్మీకి ఇచ్చేసాను ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ మొత్తం కూడాను సో చూసారు కదా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది మొత్తం ఇది వచ్చేసి బోర్డర్ అనమాట శారీ మొత్తం కూడా ప్లెయిన్ సో నేను ఈ శారీని ఎందుకు చూపిస్తున్నాను అంటే దీనికి బ్లౌజ్ అయితే నేనే వర్క్ చేశాను అనమాట సో సింపుల్గానే మామూలుగా కుట్టించాను క్లాత్ దానిలో వచ్చిన బ్లౌజ్ పీస్ని తీసుకొని కుట్టించాను గోల్డ్ పైపింగ్ వేయించి కుట్టించాను కానీ స్టిచ్చింగ్ చేయించిన తర్వాత అనిపించింది అనమాట సో ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పేసి సో నేనేం చేశాను అంటే ఖాళీ టైం దొరికినప్పుడల్లా చిన్న చిన్న మిర్రర్స్ ఉంటాయి కదా అవి నేను తీసుకొని మల్టీ కలర్ థ్రెడ్స్ తీసుకొని సింపుల్గా ఇలా మిర్రర్స్ లాగా వర్క్ చేశాను అనమాట ఖాళీ టైం దొరికినప్పుడల్లా నేను కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది మా మమ్మీకి అయితే వర్క్ అనేది వచ్చు కానీ నాకు రాదు సో నేను నేర్చుకుందామని చెప్పేసి మమ్మీ దగ్గర తీసుకొని ఇలా నేర్చుకున్నాను కానీ ఇక్కడ లోపల ఉన్న మిర్రర్స్ అయితే నేను చుట్టూ ఎండ్ అంతా కుట్టేసరికి లోపల మిర్రర్ అనేది ఊడిపోయింది కంప్లీట్గా కానీ డిజైన్ మాత్రం అలానే ఉన్నాయి మల్టీ కలర్స్ కదా సో ఇలా కూడా బాగానే ఉందిలే వదిలేయమ్మా అని చెప్పి మా మమ్మీ చెప్పింది సో నేను ఇంకా ఫైనల్గా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలానే చేశాను వర్క్ బ్యాక్ సైడ్ చూసారా మిర్రర్స్ ఉన్నాయి కానీ ప్లెయిన్ దానికి ఇలా చేస్తే నాకు భలే అనిపించింది అనమాట సో సింపుల్గా కాకుండా మరి ప్లెయిన్గా కాకుండా కొంచెం బాగుంది ఇలా చేయడం వల్ల లుక్ అనేది వచ్చింది. సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్యాన్సీ శారీ అండి. ఇది వచ్చేసి పెళ్ళప్పుడు తీసుకున్న ఫ్యాన్సీ శారీస్ అనమాట. చాలా వెయిట్ ఉన్నాయి, అసలు అప్పుడు ఎందుకు తీసుకున్నానో కూడా నాకే తెలీదు. సో అసలు నేను అప్పుడు టచ్ చేశాను, మళ్ళీ ఇప్పటి వరకు టచ్ చేయలేదు. నా మ్యారేజ్ అయిపోయి 4 years అయిపోయింది, మా బాబుకి 3 కంప్లీట్ అయ్యి 4 రన్ అవుతున్నాయి. మా మ్యారేజ్ అయిపోయి 4 years అనమాట. సో ఇంకా ఇది శారీ ఏం లేదు, ఫుల్ హెవీ ఫ్యాన్సీ శారీ అనమాట. పార్టీస్కి కానీ నైట్ టైం ఫంక్షన్స్కి పార్టీస్ లాంటి దానికి బాగుంటుంది, కానీ వెయిట్ ఉంటుంది అనమాట. అసలు నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ 3-4 శారీస్లో అన్నీ ఇవే మ్యారేజ్కి తీసుకున్న శారీస్. సో దీనికి బ్లౌజ్ ఏంటి అంటే అసలు నాకు ఒక ఐడియా ఏం లేదనమాట. జస్ట్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ని, దానిలో వచ్చిన బ్లౌజ్ని తీసుకొని వెళ్ళి విజయవాడలో ఇలా ఫ్యాన్సీ వర్క్ ఫ్యాన్సీగా చేస్తారు కదా, సో బయట దొరుకుతాయి మనకి షాప్స్లో ఇలాగ లేస్ లాగా ఒక నెక్ పార్ట్ మొత్తం కూడా దొరుకుతుంది అనమాట. సో అలాగ నేను బిసెంట్ రోడ్లో అలా తీసుకొని ఇలా వేయించాను. జస్ట్ నెక్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకునే దగ్గరే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. సో నెక్కి ఇలా వేశారు వాళ్ళు. ఓ హెవీగా అనిపిస్తుంది బాగా. హ్యాండ్స్కి వచ్చేసి లేస్ వేశారు, బాగానే ఉంది లేసెస్. ఇదొక హెవీ వెయిట్ శారీ అనమాట. ఇదొక 1 quinta ఉంటుందేమో, మేబీ 100 kgs వరకు. బాబోయ్ అసలు నేను అస్సలు వెయిట్ని మోయలేను అనమాట. ఈ శారీని అసలు క్యారీ చేయలేను, అది కాక మా బాబుతో అస్సలు క్యారీ చేయలేకపోతాను. సో ఇది కూడా నేను ఒక్కసారి కట్టుకున్నాను. ఆ ఫోటోను కూడా మీకు పక్కన యాడ్ చేస్తాను. దీని బ్లౌజ్ మాత్రం ఎక్కడో మిస్ అయిందండి, అసలు ఎతికాను, ఎంత ఎతికినా కనిపించలేదు. సో నేను ఈసారి వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, రెడీమేడ్ బ్లౌజ్ అనమాట. దానిలోనే వచ్చిన క్లాత్ని స్టిచ్చింగ్ చేయించుకున్నాను, సైడ్ జిప్ పెట్టించి. చాలా బాగుంది. అప్పుడు నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చేదాన్ని కదా, సో మా బాబుకి సైడ్ జిప్స్ ఎక్కువ ప్రిఫర్ చేసేదనమాట బ్లౌజెస్కి. కంఫర్టబుల్గా ఉండేది నాకు. బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ శారీ క్యారీ చేసినప్పుడు, అసలు నేను యాక్చువల్గా శారీస్ క్యారీ ఎక్కువ చేయను. సో వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి వెళ్ళినప్పుడు శారీ క్యారీ చేయాలి అన్నప్పుడు కంపల్సరీగా అలాంటి బ్లౌజెస్కి నేను స్టిచ్చింగ్ చేయించుకునేదాన్ని. ఆ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంటుంది. శారీ కూడా ఫుల్ వెయిట్, కానీ కట్టుకుంటే మాత్రం ఆసమ్ లుక్ అనమాట. మంచి రెడ్ కలర్ అనమాట, ఇది రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఈ లేసే కొంచెం వెయిట్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. శారీ వెయిట్ కాదు, లేస్ అయితే ఫుల్ వెయిట్ ఉంటుంది. మొత్తం కూడా మిర్రర్ లేస్, శారీ అంతా కూడా ఓవరాల్ లుక్ వచ్చేది. ఇది పక్కన ఫోటో పిక్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది పర్టికులర్గా. శారీ చూపించిన దానికన్నా మీకు ఆ పిక్ యాడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ శారీ మాత్రం బ్లౌజ్ నేను ఎత్తికి నెక్స్ట్ వీడియోలో, నా శారీస్ కలెక్షన్ వీడియోలో నేను పోస్ట్ చూపిస్తాను. సో ఇదండి శారీ గురించి. శారీ బాగుంది అందుకని చూపించాను. ఈ వీడియోలో చూపించి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ. ఈ శారీస్ అన్ని నేను హైదరాబాద్లో క్యారీ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది. అస్సలు నేను కట్టుకోవడం కానీ మా బాబుతో క్యారీ చేయడం శారీస్ని అమ్మో అసలు వల్ల కాదనమాట. సో అందుకని ఇవన్నీ కూడా నేను ఇక్కడ మమ్మీ వాటితోనే పెట్టేసి వెళ్ళిపోతాను, అందుకని ఇక్కడే ఉన్నాయన్నమాట ఇవి. అందుకని నేను ఈరోజు మీతో వీడియోలు షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఎప్పుడో తీసుకున్నాను నేను, నా ఫార్మసీలో నేను కాలేజ్లో చేసేటప్పుడు, చదివేటప్పుడు. సో ఏదో కాలేజ్లో కల్చరల్ ఈవెంట్కి తీసుకున్నాను అనమాట. శారీ వచ్చేసి బాగుంటుంది. శారీ 4000 అలా పడినట్టుంది నాకు అప్పట్లోనే. సో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాంటిది, చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కూడా కాదు, ఇది ఒక బ్లూ కలర్, చాలా బాగుంటుంది. బ్లూ కలర్ మాత్రం ఎవరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది. సో ఈ బ్లౌజ్, ఈ శారీకి నేను, మా మమ్మీ వచ్చేసి ఆల్రెడీ నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించేసింది, నాకు అస్సలు నచ్చలేదు. సో దానిలో వచ్చిన బ్లౌజ్ని తీసుకొని స్టిచ్చింగ్ చేయించింది. నాకు ఏం అనిపించలేదు, అస్సలు నచ్చలేదు. మమ్మీ నాకు వద్దు ఈ బ్లౌజ్ అని చెప్పేశాను నేను. సో మమ్మీ సరే నీ ఇష్టం, నీకేం కావాలంటే అది చేయించుకోండి. ఇది దాని తర్వాత నేను చేయించాను వర్క్ అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ని నేను క్లాత్ని ఇలా ఫ్యాబ్రిక్ సపరేట్గా తీసుకొని దాని మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించుకున్నాను. మగ్గం వర్క్, సారీ ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, మగ్గం వర్క్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నాకు 500 వరకు పడింది కాస్ట్. ఎందుకంటే మొత్తం ఫ్లవర్స్ వర్క్ కదమ్మా, అది ఎంతే పడుతుంది కాస్ట్ అని చెప్పి అన్నారు ఆంటీ. ఇది నేను అక్కడ కాల్ చేయించుకుంది, దీన్ని సత్తుపల్లిలో చేయించుకున్నాను, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేయించుకున్నాను. సో హ్యాండ్స్కి వచ్చేసి ఇలా అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడాను ఇలానే చేయించుకున్నాను. 2 హ్యాండ్స్కి వచ్చేసి ఇది. ఇది వచ్చేసి ఫైనల్ బ్లౌజ్ అండ్ శారీ అనమాట ఈ వీడియోలో. ఫ్రెండ్స్, నచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో కనుక యూస్ఫుల్ అవుతుంది అని కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.